हेलो माय डियर फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. మీ ఆరోగ్యమే మా బాధ్యత. COVID-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నటువంటి సమయం ఇది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే ఆ దేశ ప్రజలకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. కానీ మన దేశంలో ఇంకెప్పుడు వస్తుందన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉన్న విషయమే. ఆ డౌట్ ని ఈ రోజు మీకు క్లారిఫై అవ్వబోతుంది. దేశంలోని పలు సంస్థలు నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశలో ఉండటం, కొన్ని వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు ఇస్తుండటంతో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తే అత్యవసర అనుమతులు ఇచ్చి వాటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రోడ్ మ్యాప్ ని కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టిన కేంద్రం జాబితాలను కూడా సిద్ధం చేసింది. మొట్టమొదటగా అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ తొలి డోస్ ని దేశంలోని కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల డేటా సేకరించారు అధికారులు. 92.5% ప్రభుత్వ ఆసుపత్రులు, 56% ప్రైవేట్ ఆసుపత్రులు తమ హెల్త్ వర్కర్ల సమాచారం ఇచ్చాయని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఈ అందరూ కలిపి సుమారు 1 కోటి వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జూలై 2021 లోపు కేంద్రం సుమారు 40-50 కోట్ల వ్యాక్సిన్ డోసులు సేకరించి 20-25 కోట్ల మందికి ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ కేటగిరీల కింద తమ రాష్ట్రాల్లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్ల సమాచారాన్ని కేంద్రానికి సమర్పించాయి. అలోపతిక్ డాక్టర్లు, ఆయుష్ డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ANM ల వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ కోటి మందిలో మళ్లీ మొదటి ప్రాధాన్యత అంటూ ఏదీ లేదని, ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మొత్తం 1 కోటి ఇస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అంతకు ముందు శాస్త్రీయ ప్రమాణాలతో సురక్షితంగా ఉన్న కరోనా టీకాను మాత్రమే దేశ ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యాక్సిన్ భద్రతతో పాటు వేగం కూడా ప్రాముఖ్యమైందని, వ్యాక్సిన్ పంపిణీ విధానానికి అన్ని రాష్ట్రాల సహకారంతో కార్యాచరణమని ప్రధాని మోదీ చెప్పారు. 8 రాష్ట్రాల సీఎంలతో జరిగిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని మోదీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై జరుగుతున్న అన్ని అంశాలను ట్రాక్ చేస్తున్నామని, భారతీయ టీకా అభివృద్ధిదారులు, ఉత్పత్తిదారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రెగ్యులేటర్లతోనూ టచ్లో ఉన్నామని, ఇతర దేశ ప్రభుత్వాలతో, బహుళజాతీయ సంస్థలతో, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మోదీ తెలిపారు. వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్లను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అతి సూక్ష్మ స్థాయిలోనూ ఎలా వ్యాక్సిన్ పంపిణీ చేపడతారో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పూర్తి ప్రణాళికలను పంపించాలని సీఎంలను ప్రధాని కోరారు. ప్రతి ఒక్క పౌరుడికి వ్యాక్సిన్ అందించడం కోసం జాతీయ మిషన్ చేపడతామన్నారు. అయితే ఈ మిషన్ సక్సెస్ కావాలంటే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వ్యూహాత్మకంగా, స్మూత్గా, నిరంతర ప్రక్రియల ఈ మిషన్ చేపట్టాలని మోదీ అన్నారు. వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా మాత్రం ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.